నల్గొండ టౌన్ అభివృద్ది పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు గురువారం నార్కట్పల్లిలో స్థానిక ఎమ్మెల్యే చిరుమార్తి లింగయ్య తండ్రి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు నల్గొండ టౌన్లో అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన రీతిలో నల్గొండ కళాభారతి సాంస్కృతిక కేంద్రాన్ని రెండు పేల మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పానగల్ ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ పచ్చదనంతో సుందరీకరించాలన్నారు నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు నాగార్జున సాగర్ అభివృద్ది పనులపై సీఎం ఆరా తీశారు సాగర్తో పాటు ఆలియా నందికొండ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ది పనులు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్ ను సీఎం ఆరా తీశారు నల్గొండ మర్రిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నల్గొండలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఆర్ అండ్బీ గెస్ట్ హౌస్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ అండ్బీ ఆఫీసుల నిర్మాణాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంజూరు చేశారు